సుదీర్ఘ విరామం తర్వాత ఖైదీ నెంబర్ 150తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు పలు రికార్డులను బద్దలు కొట్టేసింది. అంతేకాదు ఆయనలోని గ్రేస్ పవర్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు మెగాస్టార్. మెగాస్టార్ చిరంజీవి బడా డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఆచార్య. కొనిదల ప్రొడక్షన్స్ మ్యాట్ని ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ దీన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాకు మణి శర్మ సంగీతం సమకూరుస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు అదే రీతిలో ఉన్నాయి. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా కీలక పాత్రను పోషిస్తున్నారు. అతడి కోసమే ప్రత్యేకంగా స్క్రిప్ట్ ను మార్చి రాయించారని ఆ మధ్య ప్రచారం కూడా జరిగింది. ఇక ఇందులో సిద్ధ అనే పాత్రను చేస్తున్న మెగా పవర్ స్టార్ దాదాపు 30 నిమిషాల వరకు కనిపిస్తారట. అతడి ప్రేరణతోనే చిరు ఓ గొప్ప కార్యాన్ని పూర్తి చేస్తాడని అదే అసలు కథ అని సమాచారం. ఎప్పటి నుంచో వేచి చూస్తున్న ఆచార్య టీజర్ ఇటీవలే విడుదలైంది. దీనికి మెగాభిమానులే కాదు సామాన్య ప్రేక్షకుల నుంచి కూడా విశేషమైన స్పందన వచ్చింది. ఫలితంగా ఈ టీజర్ యూట్యూబ్లో ట్రెండ్ అవ్వటంతో పాటు ఎన్నో రికార్డులు బదిలి కొట్టింది. తద్వారా తెలుగు సినిమాల్లో ఎక్కువ వ్యూస్ సాధించిన టీజర్ జాబితాలో 7వ స్థానంలో నిలిచి సత్తా చాటింది. టీజర్ విడుదలైన తర్వాత ఆచార్య బిజినెస్ ను ప్రారంభించింది చిత్ర యూనిట్. సినిమాపై ఉన్న అంచనాలకు అనుగుణంగానే ప్రతి ప్రాంతంలోనూ భారీగా వ్యాపారం జరుగుతోంది. ఇప్పటికే నైజాంలో 35 కోట్లు, సిరేడ్లో 17 కోట్లు సహా మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్లకు పైగానే బిజినెస్ జరిగింది. ఈ నేపథ్యంలోనే ఓవర్సీస్ బిజినెస్ ఊహించని ధరకు జరిగిందని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఓవర్సీస్ లో ఆచార్య 11 కోట్లకు అమ్ముడుపోయిందని తెలుస్తోంది. ఓ ప్రముఖ సంస్థ దీని హక్కులు దక్కించుకుందని తెలిసింది. ఇక ఈ బిజినెస్ ప్రకారం విదేశాల్లో ఈ సినిమా 3.5 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా, అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.